ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం భారత్ మరోసారి ఐసిసి ఈవెంట్ ఆతిథ్యానికి సిద్ధమైంది రెండు వేల పదహారులో ఐసిసి టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చిన బీసీసీఐ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి టి ట్వంటీ వరల్డ్ కప్ తో ఐసిసి ఈవెంట్ కు వేదిక కానుంది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్ ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నా భారత్ లో సురక్షితంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ నిర్వహణపై బీసీసీ అధ్యక్షుడు సౌరభ్ గంగులీ అలాగే కార్యదర్శి జైశాలు నమ్మకంగా ఉన్నారు వచ్చే ఏడాది అక్టోబర్ నవంబర్ సమయంలో భారత్ వేదికగా టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది రెండు వేల ఇరవై ఒకటి ఐసిసి ట్వంటీ వరల్డ్ కప్ కౌంట్ డౌన్ మొదలు పెడుతూ దుబాయ్ లో గురువారం ప్రపంచ కప్ ట్రోఫీ ఆవిష్కరించారు కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై భారత్ నుంచి యూఏ కి తరలిపోయింది బయోషెక్యూర్ బబుల్ వాతావరణంలో ఐపీఎల్ పదమూడవ సీజన్ విజయవంతంగా ముగిసింది వచ్చే సీజన్ ఐపీఎల్ ను భారత్ లోనే బబుల్ లో నిర్వహించేందుకు అడుగులు వేస్తున్న బీసీసీఐ ఆ తర్వాత అదే తరహాల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంది దీనిపై దాదా మాట్లాడుతూ ఇండియాలో ఐసీసీ ఈవెంట్ ను నిర్వహించడం అడ్మినిస్ట్రేట్ తనకు ఓ కొత్త ఛాలెంజ్ అని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగులీ అన్నాడు ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం మాకు లభించిన గౌరవంగా ఏడు నుంచి ఇండియా పలు ఐసిసి ఈవెంట్లను అంతే అంతేకాకుండా క్రికెట్ ను ఆరాధించే మా దేశంలో ఆడేందుకు ప్రపంచంలోని ప్రతి క్రికెటర్ ఇష్టపడతాడని నమ్మకంగా చెప్పగలను ఒక ప్లేయర్ గా ఐసిసి ఈవెంట్లలో పాల్గొన్న అనుభవంతో చెబుతున్నా ప్రతి మ్యాచ్ ను వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది చూస్తారు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ హోస్టింగ్ లో ఈసారి అడ్మినిస్ట్రేటర్ గా తన వంతు బాధ్యత నిర్వర్తించేందుకు ఎదురుచూస్తున్నానని దాదా పేర్కొన్నాడు